నేనంటే ఇష్టమే, కానీ ఎందుకో జంకుతున్నాడు. రాజా పెరిగితను పోగొట్టడానికి ఏదో ఒక ఐడియా చెప్పరా. చెప్పరా అంటుంటే చెప్పు. పొట్ట దగ్గరికి తీసుకొచ్చావండి గంగా. గంగా ఏమైంది? భలే ఐడియా ఇచ్చావురా. బండి కట్టుకొస్తా. ఎందుకు? ఆసుపత్రికి తీసుకుపోతా. నువ్వు బండి తెచ్చేలోగా నా ప్రాణం పోతుంది. నన్ను ఎత్తుకెళ్ళు. అమ్మో, ఇంకేమైనా ఉందా? ఓ రంగమ్మత్త, నరసింహ, అమ్మాయి గారు పావు కలిసింది. రండి రండి రండి. వాళ్ళంతా వచ్చే లోపల విష వాళ్ళంతా పాకిస్తుంది. ఓరి నాయన, నేనేమి చేతురా దేవుడు. విషాన్ని నోటితో లాగి. అమ్మో, నేను మిమ్మల్ని తాకటమే, అది నోటితో. ఇంకేమైనా ఉందా? ఊరు నుంచి నన్ను తరివేరు. నువ్వు ఇలా కథలు చెప్తూ ఉంటే లోపలి చచ్చిపోతాను. అంత మాట్లాడకండి అమ్మాయి గారు. అయితే వచ్చే విషయాన్ని పీల్చే. నేను ఇష్టపడి నీకోసం ఆరాట పడుతుంటే నీకెందుకు భయం? ఇవన్నీ జరిగే పనులు అమ్మాయి గారు. మీరెక్కడ, నేనెక్కడ, నాకు ఇష్టం లేదు. ఇష్టమని బామతో చెప్పావుగా. నేను చెప్పలేదు. ఎంత పేరు కోహిని ప్రేమించానందమ్మా నేను. మగాడంటే ఎట్ట ఉండాలా? పాతాళ భైరవుల తోటరాముని చూడాలా? రాకుమారిని చేసుకోవాలా? అంటే నువ్వు బామని? నీ సత్య బామని. మాట్లాడరే. మన తావతేమిటి? ఆ రాజగాడి తావతేమిటి? వాడితో పొలం గట్ల మీద షికార్లు కొడుతూ విచ్చలుడిగా తిరుగుతుంటే అంతకన్నా పరతకు ఇంకేముంటుంది? అమ్మాయి పట్నంలో చదివిన పిల్ల, చిన్నప్పటి నుంచి ఆ రాజాతో కలిసి తిరిగిన చనువు కొద్దీ కలిసి ఉంటుంది. అంత మాసం చేత గోరంతలు కొండతలు చేయాలా? ఇలా గారాబం చేయబట్టే అది ఇలా తయారైంది. ఈడొచ్చిన పిల్లని అలా గాలి కొదిలేస్తే తర్వాత మనమే బాధపడాలి. రోజా నా బిడ్డ, అది తప్పు చేయదు. ఆ నమ్మకం నాకుంది. ఇక పెళ్ళంటావా, దాని ఇష్టం. అది ఎవరితో కావాలనుకుంటే అతనితోనే జరుగుతుంది. రోజా,